మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ నెల 24న అధిక శ్రావణ సోమవారం. ఈ చెట్టును తాగితే చాలు, ఒక గంటలో మీ దరిద్రం పోతుంది, మీ దశ మారిపోతుంది. కటక దరిద్రుడైనా సరే రాజ్యమేలటం ఖాయం. మరి ఇంతకు అధిక శ్రావణ సోమవారం రోజు మనం తాకవలసిన చెట్టు ఏంటి, దానికి ఉన్న మహత్తు ఏంటి అనే విషయాలన్నింటినీ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా అధిక మాస మహత్యం తెలిపే ఒక కథను విందాం. ఈ కథను ఇప్పుడు మీరు వింటున్నారంటే మీ అంత అదృష్టవంతులు ఇక లేనట్లే. అధిక మాస పురాణంలోని ఈ కథను ఎవరైతే అధిక మాసంలో వింటారో వారి పాపాలన్నీ కాలిబూడదై వారికి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. నహూషుడు చంద్రవంశంలో జన్మించిన గొప్ప రాజు. దాన ధర్మాలతో, యజ్ఞయాగాలతో, యయాతి వంటి పుత్రులతో ప్రపంచమంతా వేనోళ్ల కీర్తింపబడిన వాడు. అలా దశ దిశలకు వ్యాపించిన అతని కీర్తి ఇంద్రలోకానికి కూడా చేరుకుంది. ఒకసారి ఇంద్రుడు వృత్తాసురుడు అనే ఒక రాక్షసుణ్ణి సంహరించాడు. దానివల్ల తనకు పాపం చుట్టుకుందని భావించిన ఇంద్రుడు కొన్నాళ్లపాటు నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఒక కమలంలో ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇంద్రుడు వచ్చే వరకు ఇంద్రపదవిని అధిష్ఠించేది ఎవరు అన్న సమస్య మొదలైంది. ఇంద్రపదవిని చేపట్టేందుకు అందుకు సాటైన వారు ఎవరా అని అష్టదిక్పాలకులంతా ఆలోచించగా నహూషుడే అందుకు తగినవాడు అని తట్టింది. ఈ నహూషుడు అనే రాజు 100 యజ్ఞాలు పూర్తి చేశాడు. కానీ 100 యజ్ఞాలు చేసిన వారు ఇంకా ఉన్నారు. కానీ ఈ నహూషుడికి అదనంగా ఒక పని చేయటం వల్ల ఈ ఇంద్రపదవి లభించింది. అదేంటంటే ఈ నహూషుడు పరమ పవిత్రమైన అధిక మాసం అంటే పురుషోత్తమ మాస వ్రతం ఆచరించాడు. ఇలా 100 యజ్ఞాలు చేసిన ఇతను ఈ పురుషోత్తమ మాసం ఆచరించిన పుణ్యం కారణంగా అష్టదిక్పాలకులంతా ఒక సాధారణ రాజైన నహూషుణ్ణి ఇంద్రపదవిలో కూర్చోబెట్టారు. ఇంద్రపదవిని చేపట్టిన నహూషుడు మొదట్లో బాగానే ప్రవర్తించాడు. కానీ రానురాను అతడిలో అధికారం తలకెక్కింది. మధుమత్తులో కన్నుమిన్ను కానరాకుండా ప్రవర్తించటం మొదలుపెట్టాడు. అలాంటి నహూషుడికి ఒకమారు ఇంద్రుని భార్య అయిన శశీదేవి కనిపించింది. అంతే, ఇంద్రపదవి నాదే అయినప్పుడు ఇక ఇంద్రుని భార్య కూడా నాదే కావాలి కదా అనుకున్నాడు. వెంటనే ఆమెకు తన మనసులో మాటను తెలియజేశాడు. నహూషుడి మాటలకు శశీదేవి విస్తుబోయింది. ఆమెకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. వద్దు అన్నా ఆగేటట్లు లేడు నహూషుడు. ఆ సమయంలో దేవతల గురువు బృహస్పతి శశీదేవికి ఒక ఉపాయాన్ని అందించాడు. ఏ మదంతో అయితే నహూషుడు మునిగి తేలుతున్నాడో ఆ మదంతోనే అతన్ని జయించాలి. అందుకోసం నువ్వు అతడిని ఒక కోరిక అడుగు అంటూ శశీదేవికి ఒక సలహా ఇచ్చాడు. బృహస్పతి ఇచ్చిన సలహా మేరకు శశీదేవి నహూషుడికి ఒక కబురు పంపింది. ఇంద్రపదవిలో ఉన్నావు కాబట్టి అందుకు తగినట్లుగా గొప్ప ఋషులందరిచేత పల్లకిని మోయించుకుంటూ రా అన్నదే ఆ సందేశం. ఓస్ అంతేకదా అనుకున్నాడు నహూషుడు. అగస్త్యుడు మొదలైన ఋషులందరిచేత తన పల్లకీని మోయించాడు. అసలే ఇంద్రపదవి, ఆపై తన స్వంతం కానున్న శశీదేవి. ఈ విధంగా నహూషుని సంబరానికి అంతులేకుండా పోయింది. శశీదేవిని చేరుకునేందుకు అతని మనస్సు ఉవ్వెల్లూరుతుంది. ఆ తొందరలో పల్లకీని మోస్తున్న అగస్త్యుణ్ణి ఒక తోపు తన్నాడు. త్వరగా త్వరగా అంటూ ఆయన్ని తొందర పెట్టాడు. ఆ అవమానాన్ని అగస్త్యుడు ఓర్వలేకపోయాడు. సర్ప సర్ప అంటే త్వరగా త్వరగా అని అర్థం. సర్పసర్ప అన్నావు కదా, నువ్వు సర్పానివై భూలోకానపడి ఉండు అంటూ నహూషుణ్ణి శపించాడు. అగస్త్యుని శాపం విన్న తరువాత కానీ తానెంత మూర్ఖంగా ప్రవర్తించాడో అర్థం కాలేదు. కాని జరగాల్సిన పొరపాటు జరిగిపోయింది కదా, ఇక చేయగలిగిందేదీ లేదని గ్రహించిన నహూషుడు, తప్పైపోయింది మహాప్రభు, నాకు ఈ శాప విమోచనం కలిగే ఉపాయాన్ని అనుగ్రహించండి అంటూ అగస్త్యుణ్ణి ప్రాధేయపడ్డాడు. నహూషుని పశ్చాత్తాపాన్ని గ్రహించిన అగస్త్యుడు కొన్ని వేల సంవత్సరాల పాటు ఒక కొండ చిలువ రూపంలోనే సంచరిస్తూ ఉండమని, ఆ తరువాత అటుగా వచ్చేవారు ఎవరైనా నహూషుని ప్రశ్నలకు సరైన జవాబులు అందిస్తారు, వారే అతనికి శాప విమోచనాన్ని కలిగిస్తారని సెలవిచ్చాడు. అగస్త్యుడు పేర్కొన్నట్లుగానే చాలా ఏళ్లపాటు ద్వైతవన సమీపంలో కొండ చిలువ రూపంలో సంచరించసాగాడు. అలాంటి ఒక సందర్భంలో భీముడు అటు రావటం తటస్థించింది.
సర్పరూపంలోని నహుషుడు మంచి కండపట్టి ఉన్న భీముణ్ణి అమాంతం చుట్టిపారేశాడు. భీముని పరాక్రమం నహుషుని పట్టుముందర ఎందుకు కొరగాకుండా పోయింది. మరికాసేపట్లో నహుషుడు భీముణ్ణి పలహారం చేస్తాడనగా తన సోదరుని వెతుక్కుంటూ ధర్మరాజు అక్కడకు చేరుకున్నాడు. నహుషుని చెరలో వెలవెల్లాడుతున్న భీముణ్ణి చూడగానే ధర్మరాజుకి ఆ సర్పం సామాన్యమైంది కాదని అర్థమైంది. దాంతో మెల్లిగా దాన్ని మాటల్లోకి దించి తన జన్మవృత్తాంతాన్ని తెలుసుకున్నాడు. నీ ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వగలిగితే నా సోదరుణ్ణి విడిచిపెడతావా అని ప్రతిపాదించాడు ధర్మరాజు. నా ప్రశ్నలకు సమాధానమిచ్చి శాప విమోచనాన్ని కలిగిస్తానంటే అంతకంటేనా? జవాబులు చెప్పకుంటే మాత్రం నీ సోదరుడి చావు తథ్యమన్నాడు నహుషుడు. ఇక నహుషుడు ధర్మరాజుని రెండు ముఖ్యమైన ప్రశ్నలు వేశాడు. అవి ఏంటంటే బ్రాహ్మణుడంటే ఎవరు అని ఒకటి, అతను ఏం తెలుసుకోవాలి అని రెండవది వేశాడు. దానికి ధర్మరాజు ఇలా అన్నాడు, సత్యం, దానం, దయ, వ్యక్తిత్వం, అహింస, నిగ్రహం వంటి లక్షణాలు ఉన్నవాడే బ్రాహ్మణుడని, అతను దుఃఖానికి అతీతుడై పరబ్రహ్మను తెలుసుకోవాలని బదులిచ్చాడు. అంతేకాదు ఈ గుణాలు కలిగిన వారెవరైనా సరే బ్రాహ్మణులని చెప్పుకొచ్చాడు. ధర్మరాజు జవాబులకు నహుషుని మనసుకి సబబుగా తోచటంతో అతనికి శాప విమోచనం కలిగింది. ఇటు భీముడికి స్వేచ్ఛ లభించింది. పౌరులను పరిపాలించాల్సిన రాజుకి ఆ పాలనాధికారమే తలకెక్కిన రోజున నహుషునిలా దిగజారిపోక తప్పదని ఈ కథ చెప్తుంది. ఈ వృత్తాంతం మొత్తం జరిగింది ఈ పురుషోత్తమ మాసంలోనే, అంటే ఈ అధిక మాసంలోనే ఇదంతా జరిగింది. ఇదే ఈ అధిక మాస మహత్యం. ఈ కథను ఇప్పుడు మీరు వింటున్నారు కాబట్టి మీరు ఎంతో అదృష్టవంతులు. అధిక మాసంలో ఈ కథను వినటం ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది. ఈ పుణ్యం మీ జీవితంలో ఏదో విధంగా మీకు మేలు చేస్తుంది. మరి ఇంతటి శక్తివంతమైన అధిక శ్రావణ సోమవారం రోజు మనం ఏ చెట్టును తాకాలి అనే విషయానికి వస్తే, ప్రస్తుత కాలంలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారి సంఖ్య ఎక్కువవుతుంది. ఆర్థిక ఇబ్బందులతో మానసిక పరిస్థితి కూడా దెబ్బతింటుంది. ఉద్యోగాలు లభించక, వ్యాపారాలు చేయటానికి డబ్బు లేక, ఆర్థిక సమస్యలతో మానసిక క్షోభకు గురయ్యేవారు చాలామంది ఉన్నారు. ఈ ఆర్థిక సమస్యల నుండి బయటపడటానికి పరిష్కారాలు ఉన్నప్పటికీ వాటిని చేయటానికి చాలామంది భయపడుతూ సందేహిస్తూ ఉంటారు. ఏ పరిష్కారాన్ని చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయో, ఏ పరిష్కారాన్ని చేయటం వల్ల చెడు ఫలితాలు వస్తాయో తెలియక చాలామంది ఏం చేయకుండా అలానే ఉండిపోతారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూ వాటి నుండి బయటపడటానికి ఏ పరిష్కారం చెయ్యాలో తెలియని వారు చక్కగా ఈ అధిక సోమవారం రోజు ఈ చిన్న పని చేస్తే చాలు, లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు. ఈ చిన్న పరిష్కారం చేయటం వల్ల లక్ష్మీ కటాక్షాన్ని పొందటంతో పాటు సమస్యల నుండి కూడా బయటపడతారు. ఆర్థిక సమస్యల నుండి బయటపడేసే ఆ పరిష్కారం ఏంటి? అధిక సోమవారం రోజు, అంటే అధిక శ్రావణ సోమవారం రోజు మనం చేయవలసింది ఏంటి? దానిని ఎలా పాటించాలంటే, ఈ పరిష్కారాన్ని పాటించటానికి సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి తలస్నానం చేసి ఇంటిని పూజగదిని శుభ్రపరచుకోవాలి. తరువాత ఒక రాగి చెంబును తీసుకొని దాంట్లో నీటిని నింపి అందులో కొంచెం తేనె, పంచదార, పసుపు, కుంకుమ, బెల్లం వేసి మన ఇష్టదైవం ముందు ఉంచి ప్రతిరోజు పూజ చేసే విధంగా చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఆ చెంబును తీసుకొని మనకు దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళాలి. వేప చెట్టు దగ్గరకు వెళ్ళిన తరువాత ముందుగా ఆ చెట్టుకు నమస్కరించి మన సమస్యలన్నింటినీ మనసులో అనుకుంటూ ఆ వేప చెట్టును తాకాలి. అలా తాకుతూ ఆ చెట్టుకు మన సమస్యలన్నింటినీ ఒక తల్లికో, తండ్రికో, గురువుకో, దైవానికో చెప్పినట్లుగా చెప్పుకోవాలి. ఇలా చేస్తే వేప చెట్టుకు మన సమస్యలన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి. అలా మనసులో మనం ఈ యొక్క సమస్యలన్నింటినీ చెప్పుకుంటూ ఆ నీటిని చెట్టు మొదట్లో పోయాలి. ఆ నీటిని పోసిన చోట నేలపై కూడా పసుపు, కుంకుమ వేసి ఆ మట్టిని బొట్టుగా పెట్టుకొని కొద్దిగా మట్టిని కూడా ఇంటికి తెచ్చుకోవాలి. ఈ విధంగా ఎవరైతే అధిక శ్రావణ సోమవారం రోజు చేస్తారో వారి సమస్యలన్నీ కూడా తీరిపోవటంతో పాటు వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ యొక్క రాబోయే శ్రావణ సోమవారం, అంటే అధిక మాసంలో రాబోతున్న సోమవారం ఎవరైతే వెళ్ళి వేప చెట్టును తాగుతారో వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవటంతో పాటు సకల శుభాలు కలుగుతాయి.
ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఆ నీటితోటి వేప చెట్టును తడిపి ఆ మట్టిని తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటుంటే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఇలా బొట్టు పెట్టుకోవటం శుభాన్ని కలిగిస్తుంది. ఇక ఈ అధిక సోమవారం రోజు ఒక ప్రత్యేకమైన సమయంలో ఉప్పుతో ఈ చిన్న పని చేస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. జ్యోతిషశాస్త్రంలో హోరకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. హోరాకాలం అనేది జ్యోతిష్యపరంగా అత్యంత శక్తివంతమైన కాలం. ఏ రోజైనా సరే సూర్యోదయ సమయంలో, అంటే ఈ జూలై 24 ఈ సూర్యోదయం 5:46 అవుతుంది కాబట్టి ఈ 5:46 నుండి ఉదయం 6:50 మధ్యలో ఆ రోజుకు అధిపతి అయిన గ్రహానికి సంబంధించిన హోర ఉంటుంది. సోమవారం ఉదయం 5:46 నుండి ఉదయం 6:50 మధ్య సోమవారానికి అధిపతి అయిన చంద్రహోర ఉంటుంది. దీనినే చంద్రహోర అంటారు. ఈ చంద్రహోర ఉన్న సమయంలో ఉప్పుతో ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటిస్తే మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. అలాగే సోమవారం మధ్యాహ్నం, అనగా జూలై 24 సోమవారం మధ్యాహ్నం 1:19 నుండి 2:23 మధ్య ఈ చంద్రహోర ఉంటుంది. అలానే సోమవారం రాత్రి 8:33 నుండి 9:28 మధ్య ఈ చంద్రహోర ఉంటుంది. ఈ 3 సమయాలు చంద్రహోర ఉన్న సమయాలు. అయితే ఈ 3 సమయాల్లో కూడా 100% బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చే చంద్రహోర ఉదయం 5:46 నుండి 6:50 మధ్య ఉండే చంద్రహోర సమయం. కాబట్టి ఎవరైనా సరే రాళ్ళ ఉప్పు, దీనినే దొడ్డు ఉప్పు అంటారు. దొడ్డు ఉప్పుకు సంబంధించిన ఒక విధి విధానం సోమవారం ఉదయం 5:46 నుండి 6:50 మధ్య చేయాలి. ఇది కుదరకపోతే ఈ 3 సమయాల్లో ఏ సమయంలోనైనా చేయవచ్చు. ఈ 3 సమయాల్లో చంద్రబలం అధికంగా ఉంటుంది. చంద్రుడికి ప్రియమైంది రాళ్ళ ఉప్పు, అందుకే చంద్రహోర అంటే చంద్రుడి బలం బాగా ఉంటుంది. ఈ సమయంలో రాళ్ళ ఉప్పుకు సంబంధించి ఈ పరిహారం చేయాలి. సోమవారం ఉదయం లేదా ఈ చంద్రహోర ఉన్న సమయంలో మీరు రాళ్ళ ఉప్పును మీ 2 చేతులతో పిడికిలిలో పట్టుకొని బిగించండి. ఒక 5 నిమిషాల సేపు మీకు ఎలాంటి కోరికలు ఉన్నా సరే ఆ కోరికలన్నీ మనసులో చెప్పుకుంటూ గట్టిగా పిడికిలి బిగించి రాళ్ళ ఉప్పును 2 చేతులలో ఉంచుకోండి. ఉప్పుకు ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగింపజేసే శక్తి ఉంటుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగింపజేసే శక్తి ఉంటుంది. కాబట్టి మీ ఒంట్లో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా మీ పిడికిలి బిగించిన ఉప్పులో ఉంటుంది. 5 నిమిషాల తరువాత ట్యాప్ దగ్గర ట్యాప్ తిప్పేస్తూ ఉప్పును అందులో వదిలేయండి. లేదా ఏదైనా సింక్ ఉంటే సింకులో నీళ్లు తిప్పి ఉప్పును చిన్న చిన్నగా వదిలేస్తూ మొత్తం వదిలేయండి. అలా విడిచిపెడితే మీ ఒంట్లో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. 5 నిమిషాలు ఉప్పును అలా పిడికిలి బిగించి 2 చేతుల్లో పట్టుకొని 5 నిమిషాల తరువాత నీళ్ళల్లో వదిలేయటం. ఇలా చేస్తే ఇంట్లో ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఆ తరువాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి. ఇలా ఉప్పును సింకులో వేసే సమయంలో తూర్పు దిక్కుకు తిరిగి వదిలేస్తే ఇంకా మంచిది. ఈ విధి విధానం పాటించిన తరువాత మీరు స్నానం చేసి మీ ఇంట్లో వాయువ్యం వల్ల ఒక గాజు బౌల్లో రాళ్ళ ఉప్పు పోసి ఉంచండి. దానిమీద మూత పెట్టండి. ఆ తరువాత మీకు వీలైనప్పుడు వారం రోజుల తరువాత అందులో ఉన్న ఉప్పు తీసి చెట్టు మొదట్లో వేయండి. సోమవారం రోజు పాటించే ఈ పరిహారం వల్ల మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రులవుతారు. అంతేకాదు మీ ఇంట్లో ఆర్థిక సమస్యలన్నీ పోయి సకల శుభాలు కలుగుతాయి. ఇలా ఈరోజు చేస్తే మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. దరిద్రం పోవాలంటే లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో పైసా ఖర్చు లేకుండా సోమవారం రోజు ఇలా పాటిస్తే చాలు.